ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నైల్ చూసి కొంతమంది కోపం రావచ్చు, కానీ దీని వెనక మా ఇంటెన్షన్ ఏంటో ఒకసారి కూల్గా వినండి. నిజానికి సూపర్ హీరో సినిమాల్ని మేము కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే మన ఛానల్లో కూడా మార్వెల్ అండ్ డీసీ మీద చాలా వీడియోలు చేసాం. కానీ రీసెంట్ టైమ్స్లో కామిక్ బుక్ సినిమాలు అండ్ ఈ సూపర్ హీరో జానరాకి ఒక స్టాగ్నేషన్ వచ్చినట్టు అనిపిస్తోంది. యాక్చువల్గా ఈ మాట నేను చెప్తుంది కాదు, హాలీవుడ్లో హార్డ్ కోర్ కామిక్ బుక్ ఫ్యాన్స్ దగ్గర నుండి మార్టిన్ స్కార్సెసీ లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ వరకు చాలామంది కామిక్ బుక్ సినిమాల్లో కంటెంట్ తగ్గుతోంది అని కామెంట్ చేశారు. సో ఫిల్మ్ లవర్స్, అసలు సూపర్ హీరో సినిమాల్లో ఏం మారాలి, ఎందుకు మారాలి అనే పాయింట్ని డిస్కస్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని చేశాం. కానీ కామిక్ బుక్ మూవీస్ని తక్కువ చేయాలని కాదు, దయచేసి గమనించండి. ఇక టాపిక్లోకి వెళ్తే, వై సూపర్ హీరో స్టోరీస్ నీడ్ ఏ చేంజ్ ఓవర్. ముందుగా ఈ కామిక్ బుక్ ఫ్రాంచైజీ ఫిల్మ్స్ గురించి కొంతమంది మాస్టర్ ఫిల్మ్ మేకర్స్ ఏమన్నారో చూద్దాం. నిజానికి అసలు ఈ కామిక్ బుక్ ఫ్రాంచైజీల మీద కాన్వర్జేషన్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ మార్టిన్ స్కార్సెసీ ఒక ఇంటర్వ్యూలో అన్న మాట. ఆయన ఏమన్నారంటే, సూపర్ హీరో సినిమాలు ఒక థీమ్ పార్క్లో ఉంటాయి కానీ నిజమైన సినిమాల్లాగా అనిపించవు అన్నారు. ఈ స్టేట్మెంట్ అయితే అప్పట్లో బాగా వైరల్ అయింది, అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద కాన్వర్జేషన్ని స్టార్ట్ చేసింది. మార్టిన్ స్టేట్మెంట్తో అగ్రి చేసేవాళ్ళు, డిసగ్రీ చేసేవాళ్ళు అన్నట్టు ఇంటర్నెట్ డివైడ్ అయిపోయింది. ఆ తర్వాత మార్టిన్ స్కార్సెసీ అసలు ఆయన అలా ఎందుకన్నాడో, తన ఇంటెన్షన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ న్యూయార్క్ టైమ్స్కి పెద్ద ఎస్సే ఒకటి రాసి పంపించారు. ఈ ఆర్టికల్ చదివితే అసలు ప్రజెంట్ సూపర్ హీరో సినిమాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, అసలు ఆయన చెప్పింది ఎందుకు వినాలి, ఆర్టిస్టిక్గా సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్కి కమర్షియల్ సూపర్ హీరో సినిమాలు అర్థం కావు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటల్లో ఒక పర్టికులర్ పాయింట్ మాత్రం కరెక్టే అనిపించింది. అదేంటంటే, మెనీ ఆఫ్ ది ఎలిమెంట్స్ దట్ డిఫైన్ సినిమా యాజ్ ఐ నో ఇట్ ఆర్ దేర్ ఇన్ మార్వెల్ పిక్చర్స్. వాట్స్ నాట్ దేర్ ఈజ్ రివీలేషన్, మిస్టరీ ఆర్ జెన్యూన్ ఎమోషనల్ డేంజర్. చివరిలో ఆయన చెప్పిన ఈ మూడు పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, రివీలేషన్, మిస్టరీ అండ్ జెన్యూన్ ఎమోషనల్ డేంజర్. ఒక మంచి సినిమాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ మూడు. సింపుల్గా చెప్పాలంటే, తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవడం, అలాగే స్క్రీన్ మీద జరిగేది ఎమోషనల్గా మనల్ని కదిలించడం. ఈ రెండు రీసెంట్గా వస్తున్న సూపర్ హీరో సినిమాల్లోనూ టీవీ సిరీస్ల్లోనూ మిస్ అవుతున్నాయి. ఇక తర్వాత ఏలియన్, గ్లాడియేటర్ లాంటి క్లాసిక్స్ తీసిన రిడ్లే స్కాట్ సూపర్ హీరో మూవీస్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఐ డోంట్ నో వాట్ ఎనీవన్ గెట్స్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ సీయింగ్ ద సేమ్ మూవీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ స్టేట్మెంట్లో సీయింగ్ ద సేమ్ మూవీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అనే మాట మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ సూపర్ హీరో మూవీస్లో ఇదొక మేజర్ ప్రాబ్లం. ఒకటే ఫిక్స్డ్ టెంప్లెట్ని ఫాలో అవుతూ నెంబర్ ఆఫ్ మూవీస్ని మాస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా ఒక మొనాటని ఫీల్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్, విజువల్ గ్రాండియర్, స్టార్ హీరోలు ఇవన్నీ కొంతవరకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి, కానీ అల్టిమేట్గా సినిమా గుర్తుండాలి అంటే మార్టిన్ స్కార్సెసీ చెప్పిన జెన్యూన్ ఎమోషన్ని తీసుకురావాలి, అలాగే రిడ్లే స్కాట్ చెప్పినటువంటి రిపిటేషన్ని తగ్గించుకోవాలి. అది జరగాలంటే ఫోకస్ పెట్టాల్సింది స్క్రీన్ రైటింగ్ ఫర్ సూపర్ హీరో. ఒక సినిమా ఆడియన్స్ మీద ఇంపాక్ట్ చూపించాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది రైటింగ్. కానీ దాన్నే ఈ ఫ్రాంచైజీ ఫిల్మ్స్ ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నాయి. సరే, అసలు రైటింగ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే బెటర్ అవుతుంది అని అడిగితే చాలా రకాలుగా ఇంప్రూవ్మెంట్ జరగచ్చు. బేసిక్ లెవెల్లో నాకు అనిపించిన ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ది, టెంప్లెట్ని ఫాలో అవడం మానేయాలి, కుదిరితే కొత్త టెంప్లెట్ని క్రియేట్ చేయాలి. సపోజ్ డెడ్ పూల్ కానీ, అమెజాన్లో వచ్చినటువంటి బాయ్స్ కానీ సూపర్ హీరో స్టోరీస్ని కొత్తగా రీక్రియేట్ చేశాయి. సో అలా రైటింగ్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేటివ్గా ఆలోచిస్తే మంచిది. ఇక రెండోది, థీమ్స్, ఎమోషన్ అండ్ నువాన్సెస్. ఈ మధ్య సూపర్ హీరో స్టోరీస్ కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉన్నాయి. అది పోవాలంటే స్టోరీలో జెన్యూన్ ఎమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి స్టోరీ థీమ్, క్యారెక్టర్ ఎమోషన్ అండ్ ఆ వరల్డ్లో ఉండే నువాన్సెస్ యూజ్ అవుతాయి. తర్వాత మూడోది, బ్యాక్డ్రాప్ అండ్ క్యారెక్టరైజేషన్. సూపర్ హీరో సినిమాలన్నీ సేమ్ ఒకేలా అనిపించడానికి రీజన్ సిమిలర్గా ఉండే బ్యాక్డ్రాప్ని, క్యారెక్టరైజేషన్ని ఫాలో అవడం. సపోజ్ వాల్వరిన్ యూనివర్స్లో వచ్చినటువంటి లోగన్ సినిమాని తీసుకుంటే, ఈ సినిమాని చూసేటప్పుడు ఏదో ఒక వెస్ట్రన్ క్రైమ్ డ్రామాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆ సినిమా ఆడియన్స్కి ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలాగే సపోజ్ రీసెంట్గా వచ్చిన ప్రే సినిమాని తీసుకుంటే, బ్యాక్డ్రాప్ని, క్యారెక్టరైజేషన్ని మార్చి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనుకున్నటువంటి ప్రెడేటర్ ఫ్రాంచైజీని మళ్ళీ ఈ సినిమా రీఇన్వెంట్ చేసింది. సో రైటింగ్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ సూపర్ హీరో స్టోరీస్ కూడా ఖచ్చితంగా ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. తర్వాత నాలుగోది, స్టోరీ టెల్లింగ్ వితౌట్ ఫోర్స్డ్ రిప్రజెంటేషన్.
ఈ మధ్యకాలంలో కొన్ని స్టూడియోలు మెయిన్గా మార్వెల్ టీమ్ ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి ఫోర్స్డ్గా స్టోరీస్ని చెప్తున్న ఫీలింగ్ కలిగించింది. సపోజ్ ఎటర్నల్స్, థార్ లవ్ అండ్ థండర్, షీహల్క్ ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు కామిక్ బుక్ ఫ్యాన్స్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఆర్గానిక్గా కాకుండా ఫోర్స్డ్గా రిప్రజెంటేషన్ చేయడం. సో కుదిరితే ఆర్గానిక్గా చెప్పాలి, లేదంటే సోషల్ ఇష్యూని పక్కన పెట్టి స్టోరీ మీదే ఫోకస్ చేయాలి. సరే, ఇప్పుడు అసలు ఇలాంటి ఫ్రాంచైజీ ఫిల్మ్స్ని చూసే కోణం ఎందుకు మారిందో చూద్దాం. ఆర్ట్ ఫామ్ వర్సెస్ కమర్షియల్ కమోడిటీ. బేసిక్ లెవెల్లో జనరల్గా మాట్లాడుకుంటే సినిమాల్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి సినిమా, రెండు మూవీస్. అదేంటి రెండు ఒకటే కదా అనుకోకండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కొన్ని సినిమాలు ఫిల్మ్ మేకర్కు ఉండే విజన్ని అలాగే ఒక జెన్యూన్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ని సినిమాల ద్వారా తెలియజేస్తాయి. ఇలాంటి సినిమాలు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే వాళ్ళ థాట్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక మూవీస్ విషయానికి వస్తే ఇవి మెయిన్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తీసినవి. అలాగని అదేమీ తప్పు కాదు, తక్కువ కూడా కాదు. జస్ట్ ఆడియన్స్కి ఏం కావాలో, వాళ్ళు ఏం ఊహిస్తున్నారో అది ఇవ్వడం మాత్రమే ఈ సినిమాల మెయిన్ అజెండా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే సూపర్ హీరో సినిమాల్ని కూడా ఫిల్మ్ మేకర్స్ కొంతమంది బ్రిలియంట్గా డీల్ చేసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సపోజ్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన డార్క్ నైట్ ట్రిలజీ కానీ, రీసెంట్గా వచ్చిన లోగన్ డెడ్పూల్ లాంటి సినిమాలు కానీ ఒక యూనిక్ విజన్ని, వాయిస్ని ట్రాన్స్లేట్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే సినిమాని కేవలం ఒక బిజినెస్ లాగా మాత్రమే చూడడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ సూపర్ హీరో మూవీస్ రొటీన్గా మారిపోయాయి. అలాగే ఇక్కడ మరో ప్రాబ్లం, కలెక్షన్ ఆర్ కంటెంట్, బిగ్ ఆర్ స్మాల్, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఒక సినిమా సక్సెస్ని మెజర్ చేయడానికి కొంతమంది కలెక్షన్స్ని పారామీటర్గా తీసుకుంటారు, మరికొంతమంది ఆ సినిమాలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడతారు. ఇక్కడ మనం ఎంచుకునే పారామీటర్ బట్టి డిస్కషన్ చేంజ్ అవుతుంది. పర్సనల్గా నేను నమ్మేది ఏంటంటే ఆడియన్స్కి కలెక్షన్స్ గురించి నాలెడ్జ్ ఉండడంలో తప్పులేదు, కానీ అవి సినిమా క్వాలిటీని జడ్జ్ చేయడంలో పారామీటర్ అయితే మాత్రం అల్టిమేట్గా ప్రేక్షకుడి పర్పస్ డీవియేట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక కొత్త మొబైల్ని కొన్నారు అనుకోండి, దాని క్వాలిటీ అండ్ ఫీచర్స్ని చూసి కొనాలా వద్దా డిసైడ్ అవుతారు, కానీ ఆ మొబైల్ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, వాటి సేల్స్ ఏంటి, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ మీకు అనవసరం. ఎగ్జాక్ట్గా సేమ్ ఎగ్జాంపుల్ కాకపోయినా సరే సినిమాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. ఎందుకంటే మూవీస్ ఆర్ ఎమోషన్ మెషిన్స్. అల్టిమేట్గా పర్పస్ పూర్తయితే సినిమా బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. అంతేకాని ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఆడియన్స్కి మాత్రం అందులో ఎలాంటి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ రాదు. కేవలం కథ, ఆ స్టోరీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ తప్ప పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా ఏమి ఉండదు. ఓన్లీ వెదర్ మూవీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మాత్రమే ముఖ్యం. మరి అసలు కంటెంట్ కాకుండా కలెక్షన్స్ మీద దృష్టి పెట్టడానికి రీజన్, ఫ్రాంచైజీ ఫిల్మ్స్ హ్యావ్ బికమ్ ఎ ఫ్యాక్టరీ. ఇక్కడ మీకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరం కూడా అరిటాకులో వడ్డించే ఆవకాయ తింటాం, అలాగే మెక్డానల్డ్స్కి వెళ్ళి బర్గర్ కూడా తింటాం. ఎలా అయితే ఇండివిజువల్ టేస్ట్ని బట్టి, ప్రిఫరెన్స్ని బట్టి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో, సేమ్ అలాగే సినిమాల్లో కూడా రకరకాలైన ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సినిమా నచ్చుతుంది, అందులో మాత్రం ఎలాంటి తప్పు లేదు. కానీ సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎక్సెప్షన్స్ని పక్కన పెడితే రీసెంట్గా మెజారిటీ సూపర్ హీరో మూవీస్ని మెక్డానల్డ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనుకోవచ్చు. అలాగని ఇక్కడ ఇష్యూ ఒకటి హెల్దీ మరొకటి అన్హెల్దీ అని కాదు. ఎందుకంటే హెల్దీ కదా అని చెప్పి డైలీ ఆకుకూరలతో అన్నం తినలేం, అలాగే ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లతో కడుపు నింపుకోలేం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తినే పదార్థం ఏదైనా సరే అల్టిమేట్గా ఫుడ్కు సంబంధించినటువంటి మన గోల్ రీచ్ అవ్వాలి. అంటే సపోజ్ మెక్డానల్డ్స్కి వెళ్ళి ఎలా అయితే అక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ ఉండే బర్గర్ని ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే సూపర్ హీరో సినిమాల్లో కూడా క్వాలిటీని కోరుకోవడంలో తప్పులేదు. ఫాస్ట్గా ఒక ఫ్యాక్టరీలాగా కాకుండా స్లోగా టైం తీసుకుని రైటింగ్ మీద, మేకింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గనక సూపర్ హీరో సినిమాలు కూడా ఖచ్చితంగా కొత్తగా ఉంటాయి, అల్టిమేట్గా మనకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో త్వరలోనే మార్వెల్ అండ్ డీసీలో అలాంటి మంచి కంటెంట్ రావాలి అని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.